చిత్తూరు జిల్లా పొంగనూరులో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. జనసేన నేత రామచంద్ర యాదవ్ ఇంటి దగ్గర భారీగా పోలీసులు మోహరించి ఉన్నారు. ఆవులపల్లి ప్రాజెక్టును పరిశీలించేందుకు వెళ్లకూడదంటూ పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసుల చర్యపై రామచంద్ర యాదవ్ వర్గీయులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇలాఖాలో భూ నిర్వాసితులకు పరిహారాలు చెల్లించకుండానే ప్రాజెక్టు పనులు చేపట్టడంపై రామచంద్ర యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాజెక్టు పరిశీలనకు వెళ్లేందుకు రామచంద్ర యాదవ్ సిద్ధమయ్యారు. మూడు రోజుల క్రితం ఆవులపల్లి ప్రాజెక్టుకు వెళ్లేందుకు బయలుదేరిన రామచంద్ర యాదవ్ను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో నిన్న హెలికాప్టర్లో ఆవులపల్లి, నేతిగుట్టపల్లి, ముదివేడు ప్రాజెక్టులను హెలికాప్టర్లో రామచంద్ర యాదవ్ ఏరియల్ సర్వే నిర్వహించారు. సర్వే నివేదికలను కేంద్రం దృష్టికి తీసుకువెళ్లి రైతులకు న్యాయం చేసేలా చర్యలకు రామచంద్ర యాదవ్ సిద్ధపడ్డారు. ఇవాళ నేరుగా మరోసారి రావులపల్లి రిజర్వాయర్ వద్దకు వెళ్లి రైతులతో చర్చించి న్యాయ పోరాటానికి రామచంద్ర యాదవ్ సిద్ధమయ్యారు. అయితే పోలీసులు ఆయన్ను ఇంటి నుంచి అడుగు బయట పెట్టనీయకుండా అతని నివాసం దగ్గర భారీగా పోలీసులు మోహరించి ఉన్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మనోహర్ నడి తెలుసుకుందాం. మనోహర్, ఈ ఉద్రిక్త పరిస్థితులకు సంబంధించి అప్డేట్స్ ఏంది? రామచంద్ర యాదవ్ ఇంటి దగ్గర భారీగా పోలీసులు మోహరించినట్లు కనిపిస్తుంది, ఏంటి అక్కడ పరిస్థితి? శంకరే, పొంగనూరులో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. జనసేన నాయకుడు, ప్రముఖ పారిశ్రామికవేత్త రామచంద్ర యాదవ్ ఇంటి వద్ద భారీగా పోలీసులు మోహరించారు. అయితే సోమల మండలం పరిధిలో ఉన్నటువంటి ఆవులపల్లి ప్రాజెక్టును పరిశీలించేందుకు అక్కడ రైతులతో సమావేశమై రైతులకు న్యాయం చేసేలా చర్యలు చేపట్టేందుకు రామచంద్ర యాదవ్ సిద్ధమయ్యారు. అయితే అతన్ని అడుగు బయట పెట్టనీయకుండా పోలీసులు ఆయన ఇంటి వద్ద భారీగా మోహరించి కొంచెం ఉద్రిక్త పరిస్థితులకు కారణమైంది. అయితే మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అదేవిధంగా ఆయన తమ్ముడు ప్రాతినిధ్యం వేసినటువంటి తంబలపల్లి, ఈ రెండు నియోజకవర్గాల్లో మూడు ప్రాజెక్టులకు సంబంధించినటువంటి పనులు జరుగుతున్నాయి. దీనిపైన అక్కడ భూ బాధితులకు ఎవరికి కూడా పరిహారం చెల్లించకనే పనులు చేపట్టడం పైన, అదేవిధంగా ఇటీవల కాలంలో చూసాం మనము, దీనిపైన గ్రీన్ టిప్ ని కూడా 25 కోట్ల రూపాయలు పరిహారము, నష్టపరిహారం చెల్లించాలని ఆదేశించినటువంటి నేపథ్యంలో మరోపక్క ఆదేశాలను బేఖాతర చేస్తూ మూడు ప్రాజెక్టులో కూడా పనులు యథేచ్ఛగా సాగుతున్నటువంటి నేపథ్యంలో రామచంద్ర యాదవ్ రైతుల తరఫున పోరాడేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలోనే 3 రోజుల క్రితం ఆయన ఆవులపల్లి ప్రాజెక్టుకు వెళ్లేందుకు సిద్ధమైనటువంటి నేపథ్యంలో దారి మధ్యలోనే ఆయన పోలీసులు అడ్డుకుని అక్కడికి వెళ్ళనీయకుండా అడ్డుకున్నటువంటి నేపథ్యంలో ఇక భూమార్గంలో వెళితే పోలీసులు వైసీపీ నేతలు అడ్డుకుంటున్నారంటే ఒక ఉద్దేశంతో నిన్నటి రోజున ఆయన మూడు ప్రాజెక్టులు కూడా హెలికాప్టర్లో తిరిగి అక్కడ సర్వే చేసి సర్వే నివేదికలన్నింటినీ కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకెళ్లి అక్కడ వారికి రైతులకు న్యాయం చేయాలని ఒక నిర్ణయానికి సిద్ధపడినటువంటి నేపథ్యంలో మరోసారి ఈవేళ నేరుగా వెళ్లి అక్కడ రైతులతో సమావేశమై ఆవులపల్లి వద్ద ప్రాజెక్టు పరిశీలించేందుకు ప్రయత్నమైనటువంటి నేపథ్యంలోనే ఈ విషయాన్ని గ్రహించినటువంటి పోలీసులు ఆయన ఇంటి వద్దకు భారీగా చేరుకోవడం జరిగింది. అడుగు బయట పెట్టనీయకుండా అతన్ని లోపలనే అడ్డుకునేటువంటి పోలీసుల నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితి అయితే చోటు చేసుకోవడం జరిగింది. అయితే గతంలో కూడా చూస్తాం మనం, అనేక సందర్భాలు రామచంద్ర యాదవ్ అనేక సామాజిక సేవా కార్యక్రమాల పేరుతో కూడా ఆయన అనేక కార్యక్రమాలు చేపట్టినటువంటి నేపథ్యంలో అక్కడ పెద్దిరెడ్డికి ఆయన కొంత ఇబ్బందికరంగా మారినటువంటి పరిస్థితుల నేపథ్యంలో అడుగడుగునా కూడా ఆయన్ని అడ్డుకునేటువంటి ప్రయత్నాలు అయితే అక్కడ వైసీపీ శ్రేణులు చేస్తున్నాయి. పోలీసులు కావచ్చు, అధికారులు కావచ్చు, అనేక రకాలంటి ప్రయత్నాలు కూడా చేస్తున్నటువంటి నేపథ్యంలోనే ఆయన ఇంటి పైన కూడా వైసీపీ శ్రేణులు దాడి చేసి తీవ్ర బీభత్సము సృష్టించిన నేపథ్యంలో దీన్ని కేంద్రం కూడా పరిశీలించింది. ఆ నేపథ్యంలోనే ఆయనకు Y+ కేటగిరీ భద్రతను కూడా కేంద్ర బలగాలు ఆయనకు కల్పించినటువంటి నేపథ్యంలో ఆ బలగాల నేపథ్యంలో కూడా ఆయన నేరుగా ఏదైతే తిరిగే ప్రయత్నాలు అక్కడ ఉన్నటువంటి వైసీపీ శ్రేణులు కావచ్చు, పోలీసులు కావచ్చు అడ్డుకుంటున్నటువంటి నేపథ్యంలోనే ఆయన ఏరియల్ సర్వే కూడా హెలికాప్టర్ లో వెళ్ళినటువంటి నేపథ్యంలో మరి ఈవేళ నేరుగా ఆవులపల్లి ప్రాజెక్టుకు వెళ్ళి
పరిస్థితుల నేపథ్యంలో పోలీసులు అక్కడ చేరుకుని ఆయన్ని బయటకు రానియకుండా అడ్డుకున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితులు అయితే చోటు చేసుకుంటున్నాయి శంకరయ్య. రైట్, థ్యాంక్ యూ మనోహర్ రెడ్డి. I don't know.